हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ईरोज मनमु आंध्र स्पेशल गुम्मडकाय पुलुसु चेद्दामु। ई गुम्मडकाय पुलुसुलो मनम कास्त बेल्लमु अलागे चिंतपंडु पुलुसु कूडा वेसुकोनि चेसुकुंटाम। सो तीय तीयगा पुल पुलगा चाला टेस्टीगा उंटुंदी। ई तीयगा उंटुंदी कदा, पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। अलागे ई गुम्मडकाय वल्ल मनकि हेल्थ की कूडा चाला बेनिफिट्स उंटायि, अंदुकने मीरंदरू कूडा डयट लो इंक्लूड चेसुकोंडि। सो इंका कावाल्सिन पदार्थालु चूसेद्दामा। ముందుగా నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నాను, ఒక 1/4 పోర్షన్ తీసుకున్నానండి అంతే। లోపల గింజలన్నీ చక్కగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం। మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజ్ లో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను। వీటితో పాటు కాస్త చింతపండు కూడా తీసుకొని वाटर वेसेसुकोनी सोक् चेसि पेट्टुकुन्नानु चिंतपंडु पुलुसु कोसम। इंका करी अयिपोयिन तर्वात तालिंपु कोसम तालिंपु दिनुसुलु कूडा रेडीगा पेट्टेसुकुन्नाम। सो इंका स्टार्ट चेसेद्दामा। मुंदुगा ओक पैन पेट्टुकोनी ओक 3 टेबल स्पून्स आयिल वेसुकोनी आयिल कास्त वेडेकिन वेंटने मुंदुगा तरिगि पेट्टुकुन्न उल्लिपायलु अलागे पच्चिमिरपकायलु वेसुकोनी वेयिंचुकुंदाम। వీటికి కాస్త salt అలాగే పసుపు వేసేసుకుంటే ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి। సో ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా, ఒకసారి చక్కగా కలిపేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం। చూసారా ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఉల్లిపాయలు అలాగే గుమ్మడికాయ ముక్కలు చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి। సో ఇలా చక్కగా కలిపేసుకున్న వెంటనే మనం మూత పెట్టేసుకుంటే గుమ్మడికాయలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి। ఇప్పుడు మనం ఇందులో సరిపడా కారం వేసుకుని కలిపేసుకుందాం। కలిపేసుకున్న వెంటనే ఈ గుమ్మడికాయలకు సరిపడా వాటర్ వేసేసుకొని గుమ్మడికాయ ముక్కలు చక్కగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం। మూత పెట్టేసుకుంటే చక్కగా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి। చూస్తున్నారు కదా గుమ్మడికాయ ముక్కలు ఉడికిపోతున్నాయి। నేను ఒక పీస్ తీసి చూసాను, ఇంకాస్త ఉడికితే సరిపోతుంది। సో మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం। మనం చింతపండు పులుసు వేయకముందే గుమ్మడికాయ ముక్కలు చక్కగా ఉడికిపోవాలండి, లేకపోతే పులుసులు సరిగ్గా ఉడకవు। ఒక ముక్కను తీసి జస్ట్ ఇలా స్పూన్ తో ఇలా అని చూస్తే మీకు అది పర్ఫెక్ట్ గా కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది। గుమ్మడికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి। చింతపండు పులుసుతో పాటు కాస్త బెల్లం కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి। చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి salt కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి। బెల్లం చూసుకొని వేసుకోండి, బాగా తీయగా అయిపోతే కూడా బాగుదు, కరెక్ట్ గా సరిపడా వేసుకోండి।
మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. సో దీనికి ముందుగా ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ముందుగా చూపించాను కదా ఆ తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుని, చక్కగా తాలింపు పెట్టేసుకుందాం. కాస్త ఇవి చిటపటలు ఆడగానే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసేసుకుని తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న గుమ్మడికాయ పులుసులో ఈ తాలింపు వేసేసుకుని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా గుమ్మడికాయ పులుసులో నేను తాలింపు వేసేసాను. చక్కగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ థిక్గా కావాలనుకున్న వాళ్ళు కాస్త బియ్యం పిండి వాటర్లో కలిపి వేసుకుంటే గ్రేవీ థిక్గా అవుతుంది, కానీ ఇది పులుసుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా గుమ్మడికాయ పులుసు వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఆంధ్రాలో అయితే ఈ గుమ్మడికాయ పులుసుని సంక్రాంతి రోజు తప్పకుండా చేసుకొని తింటారు, చాలా రుచిగా ఉంటుంది కూడా. సో మీరందరూ కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.